ఇవాళ దళిత బంధు పథకమే రాదని చెప్పినావు. హుజూరాబాద్ ఎన్నికలలో వస్తున్నాయి, ఎన్నికల కోసమే వచ్చేటువంటిది ఇది. ఇది రాదు, ఒక్కలకో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకుంటాడు కేసీఆర్ అని మాట్లాడావు. అరే విధవ, అరే సన్యాసి, మేము వచ్చినాక ఇవాళ సుమారుగా ఒక 100 కోట్ల రూపాయలతో ఇలా హుజూరాబాద్ పట్టణాన్ని, జమికుంట పట్టణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి నిధులు ఇస్తే నిధులు ఖర్చు పెట్టాలని దద్దమ్మను చవటవను సన్యాసిను ఇలా దళిత బంధు నువ్వు చేయబట్టే వస్తుందని మళ్ళీ చెప్తాను. నేను చేయబట్టే వచ్చిందని అంటున్నావు, దళిత బంధు రాదను. ఏం మాట్లాడుతున్నావు ఇటా రాజేందర్? మిస్టర్ ఇటా రాజేందర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దళితులే కనబడరా నీకు? దళితుల మీదనే నన్ను మాట్లాడే విధవలు దద్దమ్మలని మాట్లాడేది, తాతగానులను మాట్లాడేది. ఒక దళితులే దొరికిన నీకు దళిత జాతి సంస్థ అని నువ్వు నీ అహంకారంతో నీ బలుపుతో మాట్లాడుతున్నావు బిడ్డ. హుజూరాబాద్ ప్రజలు నిన్ను కర్రుగాల్చి వాత పెడతారు బిడ్డ, అహంకారాన్ని తొక్కి పారేస్తారు బిడ్డ. ఏం మాట్లాడుతున్నావు? ఒక దళిత ఎమ్మెల్యేలను పట్టుకొని జాగాన్ని రాదన్నావు, ఇయ్యరన్నీ బట్టే ఇస్తారన్నాడు అంటాను. ఏం మాట్లాడుతున్నావు బిడ్డ రాజేందర్? నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడితే, నువ్వు అడిగితే కేసీఆర్ గారు ఇయ్యలే బిడ్డ, బీజేపీ పార్టీలు అడిగి తీయలే. ఏనాడో పోయిన ఫిబ్రవరి మాసంలో దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ని తీసుకొచ్చినాం, ఆనాడే 1000 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టినాం. ఇది ఇయ్య ఈ దళిత బంధు అమలు కావాలి నియోజకవర్గంలంటే 17 ఏళ్ళు పడుతుంది అన్నావు. 17 ఏళ్ళు పడుతుంది, ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. నేను ఆర్థిక శాఖ మంత్రిని చేసినా నాకు తెలుసు పూర్తిగా ఇది అమలయ్యేది కాదు పథకం అని అన్నావు. ఇవాళ ఈ నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇక్కడ 20,929 కుటుంబాలు ఉంటే ఇంకా 2,000-3,000 కుటుంబాలకు కూడా అదనంగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కానీ ప్రతి అర్హుడైనటువంటి ప్రతి దళిత బిడ్డకు అందజేస్తామని కేసీఆర్ గారు ఆనాడే స్పష్టం చేశారు. నేను ఎస్సీసీ అంతేకాకుండా మా చేనేత కార్మికులు తెలంగాణ రాకముందు ఒక దిక్కు రైతుల ఆత్మహత్యలు ఉండే, ఒక దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండే అని అక్కడ రైతులకు రైతు బంధు పథకం, రైతు ఏ కారణం చేత చనిపోయినా కూడా రైతు బీమా పథకాన్ని, 24 గంటల కరెంటును కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, మరి ఇవాళ ఆరెండ కాలంలో కూడా అలుగువారి మత్తడి దొక్కుతున్నాయి, బంగారం ఒకటి పంట పండుతుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గీత చిత్తశుద్ధితో ప్రతి సామాజిక వర్గం బాగుపడాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలి. బంగారు తెలంగాణ అంటే ఏందో కాదు, బంగారు తెలంగాణ అంటే పేద బడుగు బలహీన వర్గాలలో జీవితాల్లో వాళ్ళ వెలుగు నిండాలి, ఆర్థికంగా చేయి తగ్గాలి, వాళ్ళ బతుకులు బాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు అనేక సంస్కరణలు, దేశానికి ఆదర్శవంతమైనటువంటి సంస్కరణలు, దేశానికి స్ఫూర్తిగా వంతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన ఇలా దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఇలా కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా ఎదగడం కోసం చేసేటువంటి గొప్ప ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినాం. అది రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ కేసీఆర్ గారి సంకల్పం ముందు నీ కుట్రలు పన్నాగాలు నడవయి ఇటల రాజేందర్. ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చి తీర్థానం ఇస్తున్నాం. ఆల్రెడీ బ్యాంకులలో అకౌంట్లలో పైసలు పడ్డాయి. మా దళితులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాడలలో సంబరాలు చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, బరాబరి ఇస్తాం. ఇంకా ఎక్కడైనా లబ్ధిదారులకు ఇంకా ఒకరు ఇద్దరు ఆ లిస్టులో కనుక లేకపోతే వాళ్ళను కూడా ఆ లిస్టులో చేరుస్తాం, తప్పకుండా అందరికి కూడా ఇస్తాం. ఇది ఈటల రాజేందర్ చేపట్టి ఇస్తలేం, ఇది బీజేపీ పార్టీ చెప్తే ఇస్తలేం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు డిమాండ్ చేస్తే ఇయ్యలే, రైతు బంధు ఎవరు డిమాండ్ చేస్తే ఇయ్యలే, ఇవాళ దళిత బంధు ఎవరు డిమాండ్ చేసి ఇయ్యలే. కరీంనగర్ గడ్డన్న, హుజూరాబాద్ గడ్డన్న కేసీఆర్ గారికి మమకారం కనుక, ఇక్కడ ప్రజలంటే ఇష్టం కనుక సింహ గర్జన కరీంనగర్ నుంచి ప్రారంభం చేసుకున్నాం. రైతు బంధు కరీంనగర్ హుజూరాబాద్ నుంచి మరి ప్రారంభం చేసుకున్నాం. అదే దళిత బంధు కూడా ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకున్నాం.